నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ కార్యక్రమానికి స్వాగతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా సిబిఐ ఫస్ట్ ఛార్జ్ షీట్లోని కొన్ని అంశాలను అయితే పొందుపరిచింది అన్ని ప్రధానమైనటువంటి మీడియా ఛానల్స్ కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నాయి మాజీ మంత్రి దివంగత వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ రెడ్డి గారి హత్యకు సంబంధించి సిబిఐ మొట్టమొదటి ఛార్జ్ షీట్లోని కొన్ని అంశాలైతే పూర్తిగా బయటకు వస్తామని అంశాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన అంశాలు మీకు ఇప్పుడు వెల్లడిస్తున్నాను వివేక వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్ అనుమానితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేరు అయితే తెర మీదకి వస్తూ ఉంది సిబిఐ అభియోగ పత్రంలో అవినాష్ రెడ్డి గారి పేరును చేర్చినటువంటి వార్తలు కూడా మనకు వినపడతా ఉన్నాయి అయితే వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలంపై సిబిఐ ఫస్ట్ ఛార్జ్షీటు షీట్ దాఖలు చేసి నమోదు చేసింది దానిలోని అంశాలు ఇవన్నీ కూడా గుండెపోటు కథ అల్లింది అవినాష్ రెడ్డి అని చెప్పేసి సిబిఐ నిర్ధారించినట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే మరి గుండెపోడుతో చనిపోయాడని చెప్పేసి మొట్టమొదట మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మీడియా ఏదైతే చూపించిందో దాన్ని ఆ తర్వాత అది కాదు గుండెపోటు కాదు అది హత్య అని చెప్పేసి మరి తర్వాత సీబీఐ నిగ్గు తీల్చింది అయితే అందరు కూడా తెలిసినటువంటి విషయమే పోలీసు అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు పెద్ద ఎత్తున అది అప్పట్లో ఒక సంచలనంగా మారింది మొదట గుండెపోటు తర్వాత హత్య అని చెప్పేసి వచ్చినటువంటి ఆ ఆరోపణలకు సంబంధించి అసలు ఆ గుండెపోటు కథ అల్లింది మాత్రం అవినాష్ రెడ్డి గారే అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకి వచ్చినట్టు తెలుస్తోంది అయితే వివేకా హత్య ప్రమేయంలో అవినాష్ కూడా అనుమానితుడు అన్నటువంటి కొన్ని అంశాలు కూడా కొన్ని అనుమానాలు కూడా తెర మీదకొస్తా ఉన్నాయి అదేవిధంగా వివేక గుండెపోటుతో మరణించాడు అని చెప్పాలని వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన హత్య జరిగిన తర్వాత ఆయన కేవలం గుండెపోటుతో మాత్రమే మరణించాడని చెప్పాలని చెప్పి అప్పుడు సిఐ శంకరయ్యను రెడ్డి అవినాష్ రెడ్డిలు బెదిరించారని చెప్పేసి సిబిఐ షీట్లోని అంశాల్లో పేర్కొందనేటువంటి వార్తలు మరి తెర మీదకి వస్తూ అదేవిధంగా వివేక రక్తపు మడుగులు తుడిచింది కూడా శంకర్రెడ్డి అవినాష్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రం వారు వచ్చి అక్కడ ఆయనకి వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఆ రక్తపు మరకంలో శంకర్ రెడ్డి గారు అను అవినాష్ రెడ్డి గారి యొక్క అనుచరులే తుడిచారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వస్తూ ఉన్నాయి అదేవిధంగా రాజకీయ ఆధిపత్యం కోసం మాత్రమే ఈ హత్య జరిగింది అంటూ సిబిఐ తమ యొక్క విచారణలో తెలుస్తూ ఉన్నటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి అదేవిధంగా జగన్ సొంత మీడియాలో మరి అప్పుడు మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత మీడియాలో గుండెపోటు వార్తల దృష్టి అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి యొక్క సమాచారం ఇచ్చారు ఎందుకంటే అప్పుడు గుండెపోటుతో ఆయన మరణించారని చెప్పేసి మొట్టమొదట ముందు కడప మాజీ ఎంపీ అదేవిధంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ గారి సోదరుడు అయినటువంటి వివకానందరెడ్డి గారు మరణించారని చెప్పేసి గుండెపోటుతో మరణించారని చెప్పేసి సా మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకి ప్రభావితం చేసి ఆ మీడియా దృష్టికి తీసుకెళ్ళింది అసలు ఆ కడప ఎంపీ అప్పుడు అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా శంకర్రెడ్డి గారు అని చెప్పేసి కూడా వార్తలు కూడా తెర మీదకి వస్తామని అదే అదేవిధంగా దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా చీ సిబిఐ ఫస్ట్ ఛార్జ్ షీట్లో ఈ అంశాలన్నీ పేర్కొంది అని చెప్పేసి మరి వాదనలు తెర మీదకి వస్తామని మరి చూద్దాం మరి భవిష్యత్తులో మరి ఇది ఏ విధంగా దారి తీస్తా ఉందో మరి అదేవిధంగా సిబిఐకి సంబంధించి నిజంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద అభియోగాలు ఉన్నాయని పూర్తిస్థాయిలో నిర్ధారణ అయితే మరి కడప పార్లమెంట్ సభ్యత్వానికి అవినాష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా మరి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేస్తారా ఒకవేళ ఈ కేసులన్నీ మళ్ళీ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ గారికి కూడా చుట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటే లేకపోతే కేవలం అవినాష్ రెడ్డి గారితో మాత్రమే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైనా ఆగిపోతుందనేటువంటి అనేటువంటి మరికొన్ని విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా మరికొన్ని రోజులు సీబీఐ విచారణ జరిగి మరికొన్ని మీద రావాల్సినటువంటి అవసరం ఉంది మరి కీప్ వాచింగ్ కేన్టీవీ నేను మీ బ్రహ్మ